चित्तूर जिला गंगाधर नेल्लूर नियोजकवर्गम कार्वेटि नगरंलो कोंडपै वेलिसि उन्न श्रीवल्ली देवयानी सुब्रह्मण्येश्वर स्वामी वारिनि उप मुख्यमंत्री नारायण स्वामी कुमार्ते कृपालक्ष्मी कुटुंब सभ्युलु दर्शिंचुकुन्नारु। 19 న్యూస్ తో కృపాలక్ష్మి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని, ఇకపై కూడా అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుతున్నాను అని అన్నారు। సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని పేర్కొన్నారు। మహిళలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆనందంగా ముందుకు వెళ్ళగలిగే పరిస్థితులను కల్పించారని తెలిపారు। मुख्यमंत्री मल्ली मल्ली 50 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరారు। ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు కేశవరెడ్డి, వైసీపీ మండల కార్యదర్శి ధనుంజయ వర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ యాదవ్, మాజీ ఎంపీటీసీ వెంకటరత్నం, జిల్లా పార్లమెంట్ కార్యదర్శి దొరబాబు, మండల సేవాదళ మురళి, రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు హమీద్ ఖాన్, కట్ల రవిరెడ్డి, రఫి మురళి, శేషాద్రి తిరుమలేష్ పాల్గొన్నారు। వ్యవహారిక ఆంధ్రమాయన భగవాన్ సత్యనమదాన సర్వరణాం సమతలే వచ్చాయనే తరద్రదో కార్తీక మాసే కృష్ణవటే పాడ్యం వ్యాయ ఆసర ఆసరస్తో హిందువాదరిక్తాయాం సమరనిద్ర ఉపయోగ ఉపకరణ ఏమంగుణ తేజన ఇద్దాయం సంపాదేదో గోత్రం అతి గోత్రం అతి గోత్రం అనిల్ కుమార్ అనిల్ కుమార్ భరణి నక్షత్రం భరణి నక్షత్రం కృపాలక్ష్మి కృపాలక్ష్మి ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం భువన్ తేజ్ భువన్ తేజ్ మూల నక్షత్రం మూల నక్షత్రం నారాయణ స్వామి నారాయణ స్వామి పరంజ్యోతి పరంజ్యోతి ఇంద్రియా ప్రియదర్శి ఇంద్రియా ప్రియదర్శి ప్రియదర్శి మేధాగాంధీ ప్రతిభాగాంధీ ప్రతిభాగాంధీ జగదీష్ జగదీష్ ప్రసాద్ ప్రసాద్ హంషిక హంషిక దాన్వి దాన్వి శాన్వి తాషు బాసు యాషు యాషు అందరికీ నమస్కారం। జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు, ఇంకా మీదట కూడా అందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను। అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళకు ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ సమానంగా హక్కులు ఇచ్చి వాళ్ళు కూడా బాగా రావాలనే ఒక ఉద్దేశంతో అన్న చేసే ప్రతి ఒక్క పథకము బాగా అమలు పరుస్తున్నారు। ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి, ప్రజలకి, అన్న కుటుంబంలో ఉండే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, ప్రత్యేకంగా మహిళలకి అందరికీ నా కృతజ్ఞతలు। నాన్నగారిని ఆశించి మీరు ఆదరించినారు, అలాగనే జగనన్నని ప్రతిసారి ఇలానే ఆశీర్వదించి ఆదరించి అన్నని ఇంకా 30 ఏళ్ళు కాదు 50 ఏళ్ళైనా జగనన్నే సీఎంగా రావాలి, మనందరికీ అన్నగా ఉండాలి, ప్రతి ఒక్క మహిళకి అన్నగా, ప్రతి ఒక్క బిడ్డకి మేనమామగా అన్న చేసే పథకాలన్నీ అమలు పరుస్తూ అందరు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను।